ముచ్చటగా మూడు సినిమాలకు రాసి రచయితలు కనుమరుగైపోతున్న కాలమిది. కానీ 200 పైచీలకు సినిమాలకు రచయితగా మాటల వ్యవసాయం చేస్తున్న ఈ సాయంత్రపు ప్రత్యేక అతిథి శ్రీ మరుధూరి రాజా గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ మరుధూరి రాజా గారిని కార్యక్రమంపై తమ భావాలను వ్యక్తపరచాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. పెద్దలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, పరకాల ప్రభాకర్ గారికి, అన్నయ్య తనికెళ్ళ భరణి గారికి, రాజా శివానంద దంపతులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు కవులు కావాలి, కవిత్వాలు రావాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఎవరు రాస్తున్నారు, రాయాలని ఉత్సాహపడుతున్నారని అంతమంది చూస్తుంటాం. నేను సరదాగా కొన్ని విషయాలు చెప్తా. నా దగ్గరికి వస్తుంటారు, మేము పాటలు రాసాము, కవిత్వాలు రాసాము, మీరు వినమని. ఫస్ట్లో నేను చాలా సహనంగా అందరినీ ఎంకరేజ్ చేయాలని వింటుండేవాడు. నేను చాలా ఓపిక్గా పిల్లలు అదే చదువుతున్నారు ఎంకరేజ్ చేద్దామని వింటుండేవాడిని. పాపం కొంతమంది వాళ్ళ భాష చెప్పలేక చిన్నపిల్లల్లాగా తూచినవేదో చెప్తుండేవాళ్ళు, కొంతమంది హింసాత్మక ధోరణిలో వెళ్ళేవాళ్ళు. ఒకసారి ఒక అతను వచ్చాడు, సార్ నేను పాటలు రాశాను మీరు వినాలని ఫోన్లు చేస్తుంటే సరే రాబాబు అన్న. అది అనుకోకుండా నేను ఒంగోలు వెళ్ళి రాబాబు అంటే ఒక చిన్న కర్త ఒక బ్యాగ్తో వచ్చాడు. అన్నీ పొలిటికల్ పాటలు వినిపించాడు, తెలుగుదేశం వెళ్తుంది, సైకిల్ దూసుకుపోతుంది అని ఒక పాట వినిపించాడు. 2 భరించాను. వెంటనే ఇంకో పేపర్ తీసి హస్తం దూసుకుపోతుందని అదే పాట, హస్తం మార్చాడు, సైకిల్ మార్చాడు, వినిపించాడు. నాకు ఆ రోజు నుండి భయం వేసింది పాటలు వినాలంటే. రకరకాలుగా సార్ అన్ని పాటలు వినిపించి, సార్ ఎలా ఉన్నాయి సార్ బా పాటలు అంటే, బాగున్నాయా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి ఒక పార్టీ పెడితే ఆ పార్టీకి పాటలు పనికొస్తాయి అని తప్పించుకున్నాను. ఆ రోజు నుండి కవిత్వం ఎవరైనా చెప్తామన్నా ఒక జాగ్రత్తగా వింటుండేవాడిని, ఎందుకంటే పాపం వాళ్ళని బాధ పెట్టడం నేను బాధపడటం వేస్ట్ అని అనుకోకుండా మా శిష్యుడు రమంలోక వర్మ అని నా శిష్యుడు, అతను రచయిత దర్శకుడు. అతను సార్ విపిన్ అని మన కుర్రాడు ఉన్నాడని నాకు బాగా కావాల్సిన వాడు, అతను కవిత్వం రాస్తున్నాడు, కవిత్వాలు ఇట్లా పొయిటరీ రాశాడు మీరు వినాలి అంటే తప్పకుండా అన్నా, ఎందుకంటే అతని మీద నమ్మకం నాకు. విపిన్ వచ్చాడు, 3 ఇచ్చాడు చదివా. దృఢమైన పదాలు పడ్డాయి, లోతైన భావాలు ఉన్నాయి. అతనికి ఏదో చెప్పాలన్న ఒక తపన, ఒక ఆతృత కనిపించింది. ఆ సందర్భంలో అక్కడక్కడ చిన్న చిన్న పదాల్లో అల్లరి చేసినా వెంటనే భావాల్ని కరెక్ట్గా తను చెప్పదలుచుకుంది, జాగ్రత్తగా చెప్పాడు. నేను ఒకసారి 2 కూడా కొన్ని చదవాల్సి వచ్చింది. తన ప్రయత్నం, గట్టి ప్రయత్నం చేశాడు, మంచి ప్రయత్నం చేశాడు. ఎప్పుడో నా గుండె చప్పుడు అడిగితే నీ దారి, ఇప్పుడు చెప్పనా చెప్పనా నా సాక్షిగా నా గమ్యమే నీవని, చల్లగా ఆగాలి చెలరేగి అల్లరి చేసినప్పుడు, చెప్పనా ఆ చంద్రవంకవు నువ్వని నా నువ్వని, ఆశ ఆవిరి ఆవేశ జ్వాలగరగులుతుంటే నమ్మనా ఆ వేడి నువ్వని, కాలిపోనా ఇది నా చివరి క్షణమని. ఇది
సరిగాక అడిగే బాబు నీకు పెళ్ళి అయిందా అన్న. కాలేదు సార్ ఇంకా అన్నాడు. పెళ్లి చేసుకుని ఇంకా బాగా రాస్తామని చెప్పా. ఎందుకంటే అక్కడుండి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, బాగుంటాడు, బాగా తను అర్థం చేసుకొని మంచి మంచి ప్రయత్నాలు ఇంకా ముందు ముందు చేస్తాడని భగవంతుడు ఆ శక్తి అతనికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.